హాయ్ ఫ్రెండ్స్, నా నేమ్ ఇస్ వైటం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28 డిసెంబర్ 2022 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అది రావడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లో కదా, టాపిక్లో ఇది ఫస్ట్ మనం ఇక్కడ నక్షత్రాల గురించి చూద్దాం. ఈరోజు నక్షత్రం వచ్చేసి 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి శతభిష, రెండవది పూర్వభద్ర. ఫస్ట్ శతభిష నక్షత్రం గురించి చూస్తే ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు 12:26 వరకు అయితే ఈ నక్షత్రం జరుగుతుంది. మధ్యాహ్నం 12:26 వరకు ఈ టైమింగ్స్లో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద కలుస్తాయి అంటే కోడి, కోడి అనేది కాకి మీద విజయం సాధిస్తుంది. అలాగే పశ్చిమ డ్యాగ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే తెల్ల నెమలి అనేది శుద్ధ డ్యాగ మీద, కాకి డ్యాగ మీద విజయాలు సాధిస్తాయి. ఇది ఓల్ని ఉదయం నుంచి 12:26 వరకు శతభిష నక్షత్రం అనేది ఈ టైమింగ్లోనే జరుగుతుంది. ఈ టైమింగ్లో ఇలాంటి కోళ్ళన్నీ కూడా గెలుస్తాయి. ఇక అలాగే ఓడిపోయే రంగుల కింద ఉన్న చూసారా, అవన్నీ ఓడిపోతాయి. ఎవరైతే నక్షత్రాల ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో ఓన్లీ వాళ్ళ కోసం అనమాట ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక మనం 12:27 తరువాత వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి అంటే కోడి. ఇక్కడ కోడి అనేది గట్టి రంగు అనమాట. ఈ కోడి అనేది పశ్చిమ కోడిని ఓడిస్తుంది, నెమలిని ఓడిస్తుంది, అలాగే కోడి నెమలిని ఓడిస్తుంది. ఇది మధ్యాహ్నం 12:27 తరువాత ఇక ఈరోజు మొత్తము కూడా ఇదే నక్షత్రం నడుస్తుంది. ఈ నక్షత్రం ఇక ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే నక్షత్రాల ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ కేవలం వాళ్ళ కోసమే. ఇక మనం నక్షత్రాల తర్వాత జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కు రోజు నేను చెప్పే ఒకే ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు చూసి జాగ్రత్తగా, ఫస్ట్ మన కోడి ఏ రంగులో ఉంది, నెక్స్ట్ ఆపోజిట్ కోడి ఏ రంగుకి వస్తుంది, మనం ఏ టైంలో అయితే దెబ్బలాట పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ టైంలో ఏ రంగులు గెలుస్తాయి, ఈ మూడు విషయాలు చూసి జాగ్రత్తగా దెబ్బలాట పెట్టుకుంటే మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా ఓడిపోతాం, అందులో నో డౌట్. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక మనం టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:30 వరకు. 6:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి గోధుమ రంగు పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ముసుగు పెట్టుకునే గోధుమ రంగు పింగళాలకు లైట్గా కాకి చూపు ఉండాలా, అంతే తప్ప ఎక్కడ నెమలు అనేది ఉండకూడదు. నెమలు పింగళాలను పెట్టి ఇవే పింగళాలు ఇవే కోడి పింగళాలు అంటున్నారు, అది చాలా తప్పు. వాటికి ఎక్కడ నెమలు చూపు ఉండకూడదు, నెమలు చూపు లేకపోతేనే గెలుస్తారు. ఓకే, అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, అలాగే కోడి కాకులు, నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డ్యాగలు, అలాగే బాగా కోడి చూపుగల రసంగులు, వాటితో పాటు చింతపిక్కల డ్యాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి, చూపులకి గెలుస్తే రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమలి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నెమలి అబ్బరాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటేనే చాలా మంచిది అనమాట.
కంపల్సరీ గోధుమ రంగు పింగళాలనే పెట్టుకోండి ఇక్కడ డబ్బలాడ పెట్టుకోవాలంటే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ పచ్చ కాకిడాగలు లేదంటే గట్టి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు లేదా గట్టి కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపులేని గట్టి కాకిడాగలను లేదంటే పచ్చ కాకిడాగలు, పచ్చ కాకిడాగలు అంటే కంపల్సరీ వాటి కళ్ళు కాళ్ళు మొత్తం నల్లగా ఉండాలి. అంతే తప్ప కొంతమంది అంటే కోడి డాగల్ని శుద్ధ డాగల్ని పెట్టి పచ్చకాయ డాగల్ అన్నారు, అది చాలా రాంగ్. అలాంటి వాటిని పెడితే మళ్ళీ ఓడిపోతారు. కళ్ళు కాళ్ళు వాటి బాడీ అన్నీ కాకిడాక నల్లగా ఉండాలి. అలాంటివే ఇక్కడ ఈ టైమింగ్స్లో బాగా పనిచేస్తాయి. ఓకే, అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్నారు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చూపు ఇక్కడ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకిడాకలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తామండి ఈ రంగులన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, కోడి తెల్ల మేళాలు, కోడి మేళాలు, అలాగే బాగా కోడి చూపుగల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపులేని బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు, ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు. అలా తెలుపు లేని పచ్చ కాకిడాగలను లేదంటే గట్టి కాకిడాగలను పెట్టుకుంటేనే కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పిచ్చుకమైన గౌళ్ళు లేదా పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు అంటారు కదా, అలాంటి వాటిని కనుక ఈ టైమింగ్స్లో మనం ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉండదన్నమాట. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే పిచ్చుకమైన గౌన్ నెమళ్ళకు, పిచ్చుకమైన గౌళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలు కానీ, తోకలు కానీ, తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. లైట్గా ఎర్రపసి ఉండొచ్చు అంటే తప్ప ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు. ఇక అలాగే ఇక వాటి తరువాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చూపు ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, అలాగే నెమల పింగళాలు, శుద్ధ డాగలు, నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తున్నాడు ఈ రంగులన్నీ కూడా, చూపులకి గెలుస్తే రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకొట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాయ డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ తెలుపు లేని బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో, ఎక్కడ తెలుపిక అనేది ఉండకూడదు. అలా లేని పిచ్చుకమైన గౌన్ నెమలను లేదంటే గౌన్ నెమలను కనుక పెట్టుకున్నట్లయితేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలము. కానీ వాటికి ఎర్ర పసి ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి. ఓకే, అలాగే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:10 నుంచి 3:30 వరకు, మధ్యాహ్నం 1:10 నుంచి 3:30 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపుగల డాగలు, అంటే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో, తెలుపు అనేది ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా గల డాగలు, అలాగే ఎక్కువగా కోడి చూపుగల కోడి రసంగులు, ఆ రెండు రంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా కోడి చూపుగల డాగలను కానీ, బాగా కోడి చూపుగల కోడి రసంగులు కానీ పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి మిరపపండు డాగలు, శుద్ధ డాగలు,
కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, అలాగే బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు. ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చోటుకి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, తొమ్మిదవన్నీ కాకులు, పచ్చకాకులు, అలాగే గట్టి కాకులు, వాటితో పాటు నల్లకట్టు అబ్బరాసు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కాకి నెమలకు లైట్గా చిట్టెక్కలు తెలుపు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్ల, ఉన్నా కూడా పర్లేదు, లేకపోయినా కూడా పర్లేదు, రెండు. కానీ తెలుపు అనేది ఎక్కువ ఉండకూడదు, ఎక్కడైనా ఒకే ఉంటే పర్లేదు, ఎక్కువ ఉందంటే మళ్ళీ దెబ్బడిపోయింది, ఎక్కువ అనేది ఉండకూడదు. ఓకే, అలాంటి వాటిని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండదు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ తొమ్మిదివన్నీ కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్లమైలాలు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, కోడి నెమలి కక్కెర్లు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివన్నీ కూడా. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, అలాగే పశ్చిమగల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట ఆడుకోవాలంటే మాత్రం గట్టి కాకి నెమలను లేదంటే ఒకే తెలుపు గల కాకి నెమలను పెట్టుకుంటేనే గెలుస్తాం.